ఫ్యామిలీ ప్లానింగ్ కోసం ఇస్లాం ఏమంటుంది తాత్కాలికంగా ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకోవడంలో ఎలాంటి సందేహము లేదు ఎలాంటి దోషము కూడా కాదు ఇది ఎందుకంటే పెళ్ళి అయిపోయింది భార్యాభర్తలు జాబ్ చేస్తున్నారు అయితే వారు కొంతకాలం వరకు పిల్లలు వద్దు అనుకుంటున్నారు వారు ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకోవడంలో ఎలాంటి సందేహం లేదు ఎందుకంటే తాత్కాలికంగా వారు ఫ్యామిలీ ప్లానింగ్ మరి మరికొన్ని సందర్భాల్లో డెలివరీ అయింది ఆ తర్వాత ఒక బాబు నుండి మరో బాబుకి లేదా ఒక సంతానం నుండి మరో సంతానానికి కొంత సమయం కావాలని కోరుకుంటున్నారు ఆరోగ్య రీత్యా లేదా వారి యొక్క జాబ్ యొక్క అవసరాలు అలా ఉన్నాయి లేదా వారికి ఇతర అవసరాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ వారు కొద్దిగా సమయం ఇవ్వాలనుకున్నారు ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకోవచ్చు తాత్కాలికంగా ఎలాంటి సందేహం లేదు అలాగే ఒక జంటకు వివాహం అయిపోయింది వారు చదువుకున్నారు ఇంకా ఉన్నత చదువులు చదువుకోవాలనుకున్నారు వారు కూడా తాత్కాలిక ఫ్యామిలీ ప్లానింగ్ వారు చేసుకోవచ్చు ఎలాంటి సందేహము లేదు ఫత్వా ఇస్లామియా మూడు బై నూట ఇరవై ఎనిమిది నుండి నూట ముప్పైలో మీరు ఇప్పుడు నేను చెప్పినటువంటి విషయాన్ని చూడవచ్చు మీరు తాత్కాలికంగా ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకోవడంలో ఎలాంటి దోషం లేదు ఇస్లాంలో అయితే ఇక్కడ ఫ్యామిలీ ప్లానింగ్ లో రెండు రకాలుగా ఉంటాయి ఒకటి శాశ్వతంగా కంప్లీట్ గా గర్భ సంచిని తీసివేయడం పిల్లలు పుట్టకుండా చేయడం రెండో విషయం ఏంటంటే తాత్కాలికంగా మీకున్నటువంటి కొన్ని సమస్యలు కొన్ని పనులు కొన్ని అవసరాల తాను కొంతకాలం వరకు పిల్లలు పుట్టకుండా ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకోవడం అయితే తాత్కాలికంగా ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకోవడానికి ఇస్లాం హండ్రెడ్ పర్సెంట్ మీకు ఇక్కడ అనుమతి ఇస్తుంది అలా కాకుండా కంప్లీట్గా గర్భ సంచిని తీసేయడం వల్ల ఈరోజు మెడికల్ సైన్స్ వెలుగులో మనం చూసినట్లయితే ఎవరికైతే గర్భ సంచి తీసివేయడం జరుగుతుందో వారికి రకరకాల వ్యాధులు తర్వాత వారి యొక్క ఆరోగ్యం క్షీణించి వారి ఆరోగ్యానికి చాలా పెద్ద ప్రమాదం ఉన్నటువంటి అనేక సందర్భాలు ఈరోజు మెడికల్ సైన్స్ ఈ విషయాన్ని తెలియజేస్తుంది ఇస్లాం చెప్పే విషయం ఏంటంటే తాత్కాలికంగా మీరు ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకోవచ్చు కానీ గర్భసంచి తీసేసి పూర్తిగా పిల్లలు పుట్టకుండా అలా చేసుకోవడము సమంజసమైనటువంటి విషయం కాదు అది దోషంగా కూడా పరిగణించబడుతుంది మజ్ము అల్ ఫతావా ఈ వివరణ మీరు చూడవచ్చు ఇక్కడ మన ముస్లిం సమాజంలో రెండు రకాల వ్యక్తులు మనకు కనిపిస్తారు మొదటి రకం వారు ఎవరు అంటే ఉపాధిని ఇచ్చేవాడు అల్లా సుహానతల కాబట్టి మనం విధంగా ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకోవాల్సిన అవసరం ఏమి ఉంది మనము ఎంతమంది పిల్లలు పుట్టినా ఏముంది అని భావించేవారు ఒక రకం వారైతే రెండో రకం వారు ఎవరంటే మనకైతే పిల్లలు పుడుతున్నారు కానీ వారి యొక్క బాధ్యత వారిని మనం మంచిగా చదివించాలి కాబట్టి మనకు కొంతమంది పిల్లలు ఉంటే బాగుంటుంది అని ఈ విధంగా ఆలోచించేవారు మరికొందరు ఉంటారు కాబట్టి ఇక్కడ ఇస్లాం చెప్పే విషయం ఏంటంటే మీరు తాత్కాలికంగా ఫ్యామిలీ ప్లానింగ్ అనేది చేసుకోవచ్చు కానీ పర్మనెంట్గా గర్భ సంచిని తొలగించుకోకూడదని ఇస్లాం ధర్మం తెలియస్తుంది ఇక సంతాన విషయం లో ముస్లింలు భావించే విషయం ఏంటంటే సంతానానికి ఉపాధినిచ్చేవాడు వారిని పోషించేవాడు అల్లాసుమోత ఏదో ఒక విధంగా వారిని పోషించేటటువంటి అలాంటి అవకాశాలను తల్లిదండ్రులకి ప్రసాదిస్తాడు కానీ ఇస్లాం ధర్మంలో సంతానము కలిగి ఉండడం గొప్ప అనుగ్రహం దానితో పాటు వారికి మంచి శిక్షణ ఇవ్వడం మంచి విద్యాబుద్ధులు నేర్పించడం వారిని తీర్చిదిద్దడం కూడా పేరెంట్స్ పై ఉన్నటువంటి బాధ్యత అన్న విషయాన్ని ఎట్టి పరిస్థితిలో మరిచి ఫత్వా నూర్ బాజ్ ప్రకారంగా పిల్లలకు మంచిగా శిక్షణ ఇవ్వడం కోసం తల్లి గనక ఆమె ఫ్యామిలీ ప్లానింగ్ ని తాత్కాలికంగా ఆమె ఫ్యామిలీ ప్లానింగ్ చేయించుకున్నట్లయితే ఎలాంటి సందేహం లేదు ఎందుకంటే ఒక బేబీ నుండి మరో బేబీకి గ్యాప్ ఉన్నట్లయితే వారి ఆరోగ్యం కూడా బాగుంటుంది అదేవిధంగా తల్లికి ఎక్కువగా శ్రమ ఉండదు అన్న ఆలోచనతో ఎవరైతే తాత్కాలికంగా ఎవరైతే ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకుంటారో దానికి అనుమతి అనేది ఉంది ఇక్కడ ముస్లిం సమాజం ఒక విషయాన్ని గుర్తించాలి పోషించేది ఉపాధి ప్రసాదించేది అల్లా సమతల కానీ పుట్టినటువంటి ఆ పిల్లలకు మంచి శిక్షణ ఇవ్వడం అనేది పేరెంట్స్ యొక్క బాధ్యత అలా కాకుండా పిల్లల్ని గాలికి వదిలేసి వారికి సరైనటువంటి శిక్షణ ఇవ్వకుండా ఉన్నట్లయితే వారికి ఆ పిల్లల ద్వారా దువాలు కాకుండా వారికి నరకం వచ్చేటటువంటి ప్రమాదమే ఉంటుంది ఎందుకంటే ఆ పిల్లలు కన్న తర్వాత ఆ పిల్లలకు మంచి శిక్షణ ఇవ్వాలి మంచి చదువు చెప్పించాలి మంచి విద్యాబుద్ధులు నేర్పించాల్సినటువంటి బాధ్యత కూడా తల్లిదండ్రులదే కాబట్టి పిల్లల్ని కనడంలో ఉన్నటువంటి ఆసక్తి ఈరోజు మన సమాజంలో ముస్లింల్లో వారికి మంచి తర్ఫీదు మంచి శిక్షణ ఇవ్వడంలో ఆ బాధ్యతాయుతంగా లేకపోవడం చాలా వరకు మనం చూస్తున్నాం కాబట్టి ఆ విధంగా పెరిగినటువంటి పిల్లలు ఏ ఇంట్లోనైతే శిక్షణ లేకుండా పెరుగుతారో వారు సమాజానికి ఎలా ఉపయోగపడతారు ఇస్లాం ధర్మాన్ని ఎలా ఆచరిస్తారు ఇస్లాం ధర్మాన్ని ఎలా వారు ఇతరులకి ప్రజెంట్ చేస్తారు ఒకసారి మీరు ఆలోచించండి కాబట్టి పిల్లలకు సరైనటువంటి శిక్షణ ఇవ్వడం పేరెంట్స్ యొక్క ఫరజ్ వారిపై ఉన్నటువంటి ఒక బాధ్యత సహీ ముఖారి ఐదు వేల రెండు వందల పదిలో అల్లా సుభాన ఒక ప్రాణిని పుట్టించాలనుకున్నప్పుడు ఎలాగైనా పుట్టిస్తాడు కాబట్టి ఈరోజు పిల్లలు పుట్టకుండా ఎన్ని ప్రయత్నాలు చేసుకున్నా ఒకవేళ అల్లాహ సుభానవతల ఆ దంపతులకు సంతానాన్ని ప్రసాదించాలనుకున్నప్పుడు ఏ ప్రత్యామ్నాయ పద్ధతి కూడా ఆపలేదు ఎందుకంటే అల్లాహ ఒక ప్రాణిని పుట్టించాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ ప్రాణిని పుట్టించి తీరుతాడు అయితే ప్రవక్త ముహమ్మద్ సలీ అల్లాహల్ వారి కాలంలో సహబాలు సైతం అజ్ల అనేటటువంటి ఒక పద్ధతిని పాటించేవారు అంటే వారు పిల్లలు పుట్టకుండా ఉండడానికి తాత్కాలికంగా తమ సంతానాన్ని ఆపుకోవడానికి వారు చేసే పనులు ఏంటంటే అజ్లు అనేటటువంటి పద్ధతి ఒకటి ఉండేది సహబాలులు వారు కూడా స్వతహగా పాటించారు అజ్ల్ అంటే ఏంటంటే వారు తమ భార్యతో సంభోగంలో పాల్గొన్నప్పుడు వీర్యము పడకుండా లోనపడకుండా వారు వీర్యం పడేటప్పుడు ఆ వీర్యాన్ని బయటికి తీసేసేవారు దీన్ని అరబీలో అజ్లు పద్ధతి అని అంటారు ఈరోజు మనం చెప్పాలంటే ఎవరైతే కండోము ఉపయోగిస్తున్నారో ఆ కండోము ఉపయోగించడంలో కూడా ఎలాంటి తప్పు లేదు ఎందుకంటే సహబారతి అల్లాను అజ్మాయిన్ తాత్కాలికంగా పిల్లలు పుట్టకుండా ఉండడానికి అజ్ల్ అనే పద్ధతిని వారు ఉపయోగించేవారు ఈ రోజుల్లో చెప్పాలంటే కండోమ్ ఉపయోగించడంలో కూడా ఎలాంటి సందేహం లేదు ఇతర మాత్రలు అయినప్పటికీ లేదా టెంపరీగా చేసుకున్నటువంటి కాపర్టీ పద్ధతులు ఏదైనప్పటికీ కూడా తాత్కాలికంగా వారు కొన్ని సంవత్సరాల వరకు పిల్లల మధ్య గ్యాబ్ ఉండాలని లేదా తల్లిదండ్రులు జాబ్ హోల్డర్స్ అయితే వేరే విధంగా వారి యొక్క అవసరాలను కానీ వారు ఫ్యామిలీ ప్లానింగ్ తాత్కాలికంగా చేసుకోవడంలో ఎలాంటి సందేహం లేదు అయితే ఏ దంపతులైతే తమ యొక్క సంతానానికి మధ్య గ్యాబ్ ఉండాలని లేదా మాకు ఇప్పుడే పిల్లలు పుట్టకూడదని ఎవరైతే భావిస్తున్నారో వారు ఇలాంటి పద్ధతుల్ని వారు పాటించవచ్చు అయితే ఈరోజు పాటించేటువంటి పద్ధతులు ఏవైతే ఉన్నాయో ఆ పద్ధతులు ఏవి కూడా పూర్తిగా సేఫ్ సైడ్ కాదు మీరు ఎన్ని పద్ధతులు పాటించినా ఒక ప్రాణి పుట్టాలనుకుంటే తప్పనిసరిగా అల్లస్మరత అలా పుట్టిస్తాడు మరికొన్ని సందర్భాల్లో కొన్ని పద్ధతులు ఏవైతే ఉన్నాయో వీటి వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి దీనివల్ల చాలా ప్రమాదం కూడా ఉంది కాబట్టి డాక్టర్ని సంప్రదించి ఏదైతే మన హెల్త్ కోసం మంచిదో అలాంటి పద్ధతులనే పాటించేటటువంటి ప్రయత్నం చేయాలి ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నాం మన సమాజంలో రకరకాల పద్ధతులు వచ్చేసాయి కొన్ని పద్ధతుల ద్వారా రియాక్షన్ కూడా అయిపోతుంది సైడ్ ఎఫెక్ట్స్ కూడా అయిపోతున్నాయి ఇలాంటి పద్ధతుల నుండి మనం బయటపడడానికి మంచి ఎక్స్పర్ట్ డాక్టర్ని సంప్రదించే ఆ తాత్కాలిక ఫ్యామిలీ ప్లానింగ్ గురించి మనం ఒక సైంటిఫిక్గా ఉన్నటువంటి ఏదైతే పద్ధతి ఉంటుందో ఆ పద్ధతిని పాటించేటట్టు ప్రయత్నం చేయాలి అయితే ఇక్కడ మీరైతే తాత్కాలికంగా ఫ్యామిలీ ప్లానింగ్ కోసం ఇస్లాంలో అనుమతి ఉందండి మరి అలాంటప్పుడు ఇక్కడ ఆపరేషన్ ద్వారా పిల్లలు పుడుతున్నారు వారు పర్మనెంట్గా ఫ్యామిలీ ప్లానింగ్ చేయించాలనుకుంటున్నారు మరి ఏం చేయాలంటే ఒక డాక్టర్ కనుక మీరు సలహా ఇచ్చేసి మీకు ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్నారండి ఇక మీకు చాలు ఎందుకంటే ఈ పిల్లలు ఆపరేషన్తో పుట్టారు కాబట్టి మీకు ఇక్కడ తో పుట్టారు కాబట్టి మీకు ఫ్యామిలీ ప్లానింగ్ చేయాల్సిందే లేదంటే మీ ప్రాణాలకే ప్రమాదం అని చెప్పినప్పుడు ఖచ్చితంగా అక్కడ మనం ఫ్యామిలీ ప్లానింగ్ చేయించుకోవాల్సిందే ఎందుకంటే మీ ప్రాణానికంటే ఏది ఎక్కువ కాదు కదా ఈరోజు మనం చూసినట్లయితే హమ్ హమారేదో అంటున్నారు దో హమారే ఏ అని అంటున్నారు కానీ పూర్వం మన తాత ముత్తాతలు మన పూర్వీకు చాలా మంది పిల్లలు ఉండేవారు ఆరోగ్యంగా ఉండేవారు కానీ ఇప్పుడు మనం పెరుగుతున్న వాతావరణం తింటున్న తిండి మనం ఉపయోగిస్తున్నటువంటి వస్తువులు ఇవన్నీ కూడా కల్తీతో కూడుకున్నటువంటి ఇక్కడ ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఈరోజు నైన్టీ నైన్ పర్సెంట్ ఆపరేషన్ సిజరీన్సే జరుగుతున్నాయి నార్మల్ డెలివరీ జరగట్లేదు కాబట్టి తల్లి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని డాక్టర్ కనుక మీకు ఈ ముగ్గురు పిల్లలు చాలండి అని చెప్పినట్టు ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకోవచ్చు ఎందుకంటే ప్రాణానికంటే ఏది ఎక్కువగా కాదు కాబట్టి నిజంగా చెప్పాలంటే మన భారతదేశంలో నాలుగు వరకు సిజరీలు చేస్తారు కొన్ని దేశాల్లో ఐదు వరకు సిజన్ చేస్తారు మరికొన్ని దేశాల్లో మూడే సిజరీన్లు చేస్తారు ఈ విధంగా వారి యొక్క ఆరోగ్యము అక్కడ ఉన్నటువంటి పద్ధతులను బట్టి ఆధారపడి ఉంటుంది మీ యొక్క శక్తి మీకున్నటువంటి ఆరోగ్యము డాక్టర్ ఇచ్చినటువంటి సలహాను బట్టి మీరు డిసిషన్ తీసుకొని ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకోవడంలో ఎలాంటి సందేహం లేదు అలానే ఇస్లాం ధర్మం మిమ్మల్ని ఇబ్బంది పెట్టేసి మీరు మహిళ కదా ఒక డజన్ మంది పిల్లల్ని కనాల్సిందని ఇస్లాం ఎక్కడా చెప్పట్లేదు ఇస్లాం చెప్పే విషయం ఏంటంటే మీకు పుట్టినటువంటి పిల్లలకు తప్పనిసరిగా మీరు శిక్షణ మంచి ట్రైనింగ్ ఇవ్వండి మంచి విద్యాబుద్ధులు నేర్పించండి వారిని ప్రయోజనవంతులుగా మీరు చేయండి అని ఇస్లాం ధర్మం తెలియస్తుంది అలా కాదని ఇక పిల్లలు ఇచ్చేవాడు దేవుడే అండి మేము ఎంతమంది పిల్లలు పుట్టిస్తామంటే వారి యొక్క బాధ్యత కూడా మీపై ఉంటుందన్న విషయాన్ని మీరు మర్చిపోకూడదు మరో విషయం ఏంటంటే ఇక్కడ ఒక తల్లి తన ఆరోగ్య పరిస్థితులను బట్టి అయిన తర్వాత ఆమెకు డాక్టర్ చెప్పేశారు ఇక మీకు పిల్లలు చాలండి మీ ఆరోగ్యం ప్రమాదంలో ఉంటుందంటే డాక్టర్ సలహా తీసుకొని ఆమె కంప్లీట్ గా పర్మనెంట్ ఫ్యామిలీ ప్లానింగ్ కూడా చేసుకోవచ్చు కాబట్టి అల్లా స్మరత మీకు నాకు మాకు కూడా ఇస్లాం ధర్మాన్ని సరిగ్గా అర్థం చేసుకుని ఆచరించే సద్బుద్ధింపు సాధించుకోక ఆమీన్ ఎరబుల్ ఆలం దైవ ప్రవక్త మహమ్మద్ సలెల్లాహు అలెస్లం వారు తెలియజేశారు కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తలిబీనా ఇది దైవ ప్రవక్త వారి సున్నత్ మంచి ఆహారం ఇమ్యూనిటీ బూస్టర్ ఇందులో షిఫా ఉంది ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు అలాగే ఖురాన్లో దైవం తెలియచేశాడు తేనెలో మీకు స్వస్థత ఉంది అని కాబట్టి స్వచ్ఛమైనటువంటి తేనె కోసం మీరు సంప్రదించండి అలాగే షాహీ హల్వాను మీరు తప్పనిసరిగా ఉపయోగించి మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతిని పొందండి ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది కాబట్టి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రోడక్ట్ని ఆర్డర్ చేసుకు ఫెసిలిటీ కూడా ఉంది బ్రదర్ అని యూట్యూబ్ ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవ చిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి